हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक अवर चैनल ट्रैवलिंग विद एम के किरण मई मेमी दसरा हॉलीडेज के चेन्नई लो स्नो किंगडम पिल्लल्नि तीसुकोच्चेसामु चाला एक्साइटमेंट तो उन्नारन्नमाट पिल्ललु टूरिस्ट प्लेस लो बेस्ट प्लेस अनिपिंचिंदि नाकैते इदि एंट्री अंडी एंट्री इला उंटुंदि स्नो किंगडम बयट इदि कांबो सेक्षन ओन्ली स्नो लो आडुकोवडानिकैते अडल्ट कैते 650 चाइल्ड कैते 550 కాంబోస్ ఉంటాయి అక్కడ అంటే హెచ్డి మూవీస్ కానీ పెయింటింగ్స్ కానీ అవి మీరు ఎక్స్ట్రా ఆ ఫోటో సెక్షన్ కోసం అయితే కాంబోస్ని బట్టి 100 100 పెంచుతూ పోతారనమాట. మేమైతే ఓన్లీ స్నో సెక్షన్ వరకే తీసుకున్నాము. ఇక్కడ టైమింగ్స్ 1 అవర్ అనమాట. ఇది లోపల మనం బయట టికెట్ తీసుకుంటే ఆ టికెట్ వీళ్ళకి చూపిస్తే ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు మనకు లోపలికి వెళ్ళడానికి సాక్స్ పైన కోటు షూ అవి ఇస్తారు. ఇచ్చి అన్నీ చాలా క్లీన్గానే ఉంచుతారండి. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కోట్లు అయితే మళ్ళీ వెళ్ళి తీసుకోరు. అక్కడ మళ్ళీ పక్కన వాషింగ్ చేసి ఆ వాషింగ్ చేసి స్టీమ్లో పెట్టి మళ్ళీ పక్కన అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా మనం భయపడాల్సిన విషయం అయితే కాదు. క్లీన్గానే హైజీనిక్గానే ఉంటుంది. ఇది చూడండి హెచ్డి అనమాట. హెచ్డి మూవీస్ ఇలా డైనోసర్స్ మూవీస్ ఉంటాయి కదా అలా చూపిస్తారు దాంట్లో పెట్టి. మా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, కమెంట్ మాత్రం మంచి కమెంట్ చేయండి. ఇది కిడ్స్ జోన్. కిడ్స్కి అయితే వాళ్ళకు తగ్గట్టు సైజులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదు మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. హైజీనిక్గానే ఇస్తారు, క్లీన్గానే ఉంటాయి. చూడండి పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్తో షూ అన్నీ వేసుకుంటూ ఉన్నారు. 1 అవరు మనకి ఇస్తారన్నమాట టైమింగు. కానీ 1 అవర్ అనుకుంటా కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది లోపలికి వెళ్తే. ఇది మనం లోపలికి పంపించిన తర్వాత వెయిటింగ్ సెక్షన్, అవి డోర్లు అనమాట. చూడండి లోపల అంతా స్నోనే అండి. అసలు కరెక్ట్గా 5 మినిట్స్కే మాకు మామూలుగా చలిగా అనిపించలేదు. -డిగ్రీస్లో ఉందన్నమాట లోపల అంతా స్నోనే. పిల్లలు ఆడుకోవడానికి ఫుట్బాల్ కానివ్వండి, స్లైడ్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. అయితే ఫోటో సెక్షన్ మనకు ఫోన్ అయితే అలౌ చేస్తారు కానీ ఫోన్స్ అయితే రావు, నెట్వర్క్ అంతా కట్ చేసేస్తారు. ఓన్లీ మనకి ఫోటోలు తీసుకోవడానికి పట్టుకొస్తుంది ఫోన్ లోపలికి అనమాట. చూడండి ఒరిజినల్ స్నో అదంతా, అదేంటి ఇసుక అదేమీ కాదు, పౌడర్ సేమ్ తో ఒరిజినల్ స్నో. లోపలైతే మామూలు కూగా లేదు అసలు. ఒకవేళ హిమాలయాల్లో వెళ్తే అలాగే ఉంటుందేమో అని అంత ప్రాంతంలోకి వెళ్ళిపోయాను నేను. చూడండి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పిల్లలైతే మామూలుగా ఏమీ చేయలేదు. ఒకవేళ మీరు అంత 1 అవర్లో అంత చలిగా మేము ఉండకపోతే వేస్ట్ కూడా పెట్టి అనుకోవడానికి అయితే లేదు. పక్కన ఎగ్జిట్ హాల్ ఉంటుంది మీకు కొంచెం నచ్చకనిపించడానికి. ఆ చూడండి అక్కడ ఉన్నది ఎగ్జిట్ హాల్. లోపలికి వెళ్ళి మీకు కొంచెం బా అయిన తర్వాత మళ్ళీ లోపలికి రావచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. చిన్నపిల్లలకి కూడా తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వాళ్ళు తట్టుకోలేకపోతే ఎగ్జిట్ హాల్లో కొంతసేపు కూర్చోబెట్టుకొని మళ్ళీ తీసుకురావచ్చు. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ నేను సౌండ్ ఆఫ్ ఉన్నాను కాబట్టి నాకు సాంగ్స్ రావట్లేదు. అక్కడ ఆల్రెడీ సాంగ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ సాంగ్స్కి పిల్లలు ఆడుకోవడానికి అయితే అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ని మీకు దగ్గరలో ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. సమ్మర్ హాలిడేస్కి అయితే కంపల్సరీ వెళ్ళండి. బడ్జెట్లోనే ఉంది కదా, మనమైతే హిమాలయాలు మనాలి వెళ్ళాం కదా, కాబట్టి మనకు దగ్గరలో మనకు సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ఉంటుందా అని ఖచ్చితంగా వెళ్ళాలి. పెద్ద బడ్జెట్ ఏం కాదు కదా, 650 పెద్ద వాళ్ళకి అయితే అలా వాలీబాల్స్ కానీ అన్నీ బాగా ఆడుకున్నాము. ఇది స్లైడు. ఆ స్లైడ్ అయితే మామూలుగా లేదు అసలు. హార్ట్ అయితే చేతిలోకి వచ్చేసినంత అనిపించేసింది మాకు, అంత భయంకరంగా ఉండింది.
అది ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, అసలు అంత బాగుంటుంది, మళ్ళీ వెళ్ళాలి అనిపించేలా ఉంది.